యేసు క్రీస్తు ఆలయం. రూపాంతర దేవాలయం రారాజు యేసు క్రీస్తు ఆలయం. Thank you.
15 రోజుల్లో పెళ్ళైపోయింది, 3 నెలల్లో ఆఖరమ్మాయికి పెళ్ళైపోయింది. కుటుంబం అంతా శాంతితో సమాధానంతో ఆనందంతో జీవిస్తున్నారు. ఈ రోజున ఎందుకు ఈ మాటలు తెలియజేస్తున్నారంటే, ఇంకా నీ జీవితంలో అడ్డులు, ఆటంకాలు, వినపగవిలాంటి సమస్యలు, అది ఉద్యోగానికైనా, వ్యాపారానికైనా, కుటుంబానికైనా, వివాహానికైనా, ఏ పరిస్థితికైనా సరే వినపగవిని లాంటి సమస్యలు నీ కళ్ళు ముందు కనపడుతుంటే, ఈరోజున దేవుని సేవకునిగా మీకు ఈ మాట తెలియజేస్తున్నాను. మీ జీవితంలో పనిచేసే ప్రతి వినపగవి లాంటి సమస్యలు దానంతట అదే మీకు తెరచుకొనుగాక. గట్టిగా చెప్పండి, పట్టేసుకోవాలి వాగ్దానాన్ని, గట్టిగా పట్టేసుకోవాలి. దానంతటదే వినపగవి లాంటి సమస్యలు తెరచుకొనుగాక, మీ జీవితంలో అద్భుతములు జరుగునుగాక, ఆశ్చర్య కార్యములు జరుగునుగాక, గొప్ప కార్యములు జరుగునుగాక. దేవుని సేవకునిగా ఈ మాటను ప్రభు పేట మీకు పనిచేస్తాను. గుర్తుపెట్టుకోండి, 1, దూతలు వస్తే వెలుగు వస్తుంది, వెలుగు వస్తే చీకటి వెళ్ళిపోతుంది. 2, దూతలు వస్తే సంఖ్యలు దానంతటవే తెగిపోతాయి. 3, దూతలు వస్తే కలల్లాంటి నిజాలు జరుగుతాయి. చెప్పండి, ఎలాంటి నిజాలు? కలల్లాంటి నిజాలు. 4, దూతలు వస్తే ఇనప గవిని లాంటి సమస్యలు దానంతటా అది తెరచుకుపోతాయి. 5:18 తెల్లవారుగానే పేతురు ఏమాయునని సైనికులలో కలిగిన గలిబిలి ఇంత అంతా కాదు అని రాసింది. అంటే ఒక మాటలో చెప్పాలంటే, శత్రువు గుండెల్లో గలిబిలి దేవుని పిల్లల గుండెల్లో సంతోషం. చప్పుడు కొట్టి గట్టిగా స్తోత్రాలు చెల్లించండి ఒకసారి ప్రభు. ఈ రాత్రి దేవుడు నీ గుండెల్లో అలాంటి సంతోషాన్ని నింపాలని ఆశపడుతున్నాడు. నీకు వ్యతిరేకంగా పోరాడే శత్రువు గుండెల్లో గలిబిలిని పుట్టించి నీ జీవితంలో సంతోషాన్ని నింపడానికి ప్రభు ఆశపడుతున్నాడు. అందుకు సరి అయిన స్థలానికి వచ్చావు. ఈ ప్రార్థనలకు పెట్టబడిన పేరు అద్భుతమైన పేరు, ఆత్మీయ, చెప్పండి, ఆత్మీయ స్వస్థత ఉపవాస ప్రార్థన పండుగలు. ఎంత మంచి పేరు పెట్టారో దైవజనులకి మనస్ఫూర్తిగా వందనాలు. ఆత్మీయతకు స్వస్థత వస్తే తప్ప శరీరానికి అద్భుత కార్యాలు జరగవు. ఈ రోజున శరీర జీవితంలో ఎక్కడ బంధకాల మధ్య, సంఖ్యల మధ్య నలిగిపోతున్నావో, నీకు విడుదల కావాలంటే నీ ఆత్మీయ జీవితానికి ఉన్న ఆ రోగం తొలగిపోవాలి. అది భయభక్తులు కలిగి జీవించే విషయంలో ఇంకా ఎక్కడ లోపముందో, ఇంకా ఎక్కడ సరిచేసుకోలేకపోతున్నావో, ఇంకా ఎక్కడ దేవునికి దూరం అయిపోతున్నావో, ఈ రాత్రి ఒక సమర్పణలోకి రా. ఈ రాత్రి ఒక సమర్పణలోకి రా. ప్రభువా, నీ దూతల సైన్యాన్ని చూడలేకపోవడానికి నేనే కారణం. నీ వాగ్దానాలు నెరవేర్చబడలేకపోవడానికి నేనే కారణం. నా వల్లే నీ దూతల సైన్యాన్ని చూడలేకపోతున్నా. కానీ ఈరోజు నేను ఆశపడుతున్నాను, ఆ వెలుగు మా ఇంట్లోకి రావాలి. బంధకాలు దానంతటవే తెగిపోవాలి. కలల్లాంటి నిజాలు చూడాలి. ఇదిగో వెనుపగవిలాంటి సమస్యలు తెరవబడాలి. సైతాను గుండెల్లో గలిబిలు పుట్టాలి. నీ బిడ్డలంగా సంతోషంగా జీవించాలి. అందుకొరకు మేము సమర్పించుకుంటున్నాం. మాదే తప్పునైనా ఇంకా భయభక్తులు కలిగి ఉండాల్సిన పరిస్థితిలో మేము జీవించలేకపోతున్నాం. ఈ రోజున నూతన తీర్మానం తీసుకుంటున్నాను. నా భయభక్తులు ఎక్కడ లోపమున్నా నేను సరి చేసుకుంటాను, నీ కొరకు జీవిస్తాను, నన్ను ఆశీర్వదించండి అని ప్రభువు సందులో ప్రార్థన చేద్దాం. అట్టి కృప దేవుడు మనకు దయచేయునుగాక. ఆమెన్. ఒక్క నిమిషం లేచి నిలబడదాం. ఒక్క చిన్న ప్రార్థన, ప్రభు ప్రార్థన దీవెనతో మనం సెలవు తీసుకుందాం. ప్రియుడైన మా తండ్రి, మీకే వందనాలు, స్తోత్రా. ఇంతవరకు నాయన నీ దాసు నిలవబెట్టి మీరు ఇచ్చిన వర్తమానాన్ని బట్టి వందనాలు. దైవజనుడు చేసిన ప్రార్థన మీరు అంగీకరించినందుకే వందనాలు. వచ్చిన బిడ్డలందరినీ దీవించండి. తిరిగి బిడ్డలు వారి గృహాలకు వెడుతున్నారు. నాయన నీ సన్నిధిని తోడుగా ఉంచండి. ఈ రాత్రి క్షేమాన్ని బిడ్డలకు ఇవ్వండి నాయన. ప్రభువా, రేపటి ఉదయకాలపు కూడికలోను నాయన మేమందరము అనేక మందిముగా కలిసి నిన్ను ఆరాధించే భాగ్యాన్ని మీరు మాకు దయచేయండి నాయన. మరి క్వైర్ వారిని బట్టి వందనాలు. వచ్చిన బిడ్డలందరిని బట్టి నీ స్తోత్రాలు చెల్లిస్తూ బిడ్డలు వెళుతూ నాయన గృహాలకు వెడుతూ ఉండగా మీ సన్నిధిని తోడుగా ఉంచి మీ సమాధానమును నాయన సంతోషమును బిడ్డలకు దయచేయమని, మరొకసారి నీ ఆశీర్వాదాలతో నింపమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధ పరచుబనుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి అందునూ నెరవేరునుగాక. మానుదిన ఆహారముడు మాకు దయచేయము. మెడల అపరాధము చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారము మా అపరాధములను క్షమించము. శోధనల నుండి తేక దుష్టు నుండి మమ్మలను తప్పించము.
రాజ్యము శక్తియు మహిమ నిరంతరము నీవయున్నవి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క కృప, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం చేరువచ్చిన బిడలకును, ముఖ్యంగా రేపు ఎల్లుండి జరిగేటువంటి కూడికలకును సదా తోడై ఉండునోగాక. ఆమేన్, 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 ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. Yeah.
దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా.
Jeeva Maina.
la 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 la